सदाशिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां। रेंडव अध्यायं पद्नालुगव श्लोकं। मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्ण सुख दुःखदाः आगमापायिनो नित्याः सांस्थितिक्षस्व भारत श्रीकृष्ण परमात्म ज्ञान बोधनु आरंभिस्तुन्नारु। అర్జునుడికి తన యొక్క కర్తవ్యాన్ని నిర్దేశించడానికి మూడు విధాలుగా మూడు మెట్లుగా చెప్తున్నారు. ఆధ్యాత్మిక దృష్ట్యా, ధార్మిక దృష్ట్యా, లౌకిక దృష్ట్యా. ఆధ్యాత్మిక దృష్ట్యా అంటే ఆత్మదృష్టితో పారమార్థికంగా చూసినప్పటికీ కూడా నువ్వు దిగులు పడవలసిన పని లేదు, దుఃఖించవలసిన పని లేదు, నీ కర్తవ్యాన్ని నువ్వు చేయవలసినది అన్నారు. ధార్మిక పరంగా చూసినా కూడా, న్యాయపరంగా చూసినా కూడా యుద్ధం చేయడం అనేటువంటిది నీ కర్తవ్యం, నువ్వు యుద్ధం చేయవలసినదే అన్నారు. లౌకిక పరంగా చూసినా కూడా నువ్వు యుద్ధం చేయడమే మంచిది, యుద్ధాన్ని నుంచి విరమించడం క్షేమం కాదు అని చెప్పబోతున్నారు. ఈ మూడు కోణాల నుంచి చూస్తే మొదటిది చాలా ముఖ్యం. ఆత్మదృష్ట్యా చెప్తున్నారు మొదట, ఆధ్యాత్మిక దృష్ట్యా లేక ఆత్మదృష్ట్యా. అంటే దృష్ట్యా అంటే ఏమిటి? దృక్కోణంతో అని అర్థం, దృష్టితో, ఉద్దేశ్యంతో అని అర్థం. దృష్ట్యా అంటే ఉద్దేశ్యముతో అని అర్థం. ఆత్మదృష్ట్యా అని చెప్పేటప్పుడు ఆత్మను గురించి చెప్పాలి కదా. ఆత్మ ఎటువంటి స్వరూపము కలది అని చెప్తున్నారు. ఆత్మని గురించి మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే మనకు ఆత్మదృష్ట్యా కూడా చూసినా నువ్వు దుఃఖించవలసిన పని లేదు అని తెలుస్తుంది మనకు. కనుక ఏమిటి ఆత్మదృష్టి అంటే, అసలు ఆత్మ అంటే ఏమిటి తెలుసుకోవాలి. కనుక ఆత్మస్వరూపాన్ని గురించి చెప్తున్నారు ఈ శ్లోకాల్లో. 12వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు ఉపనిషత్తుల సారం. 12వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు ఈ రెండో అధ్యాయంలో అన్ని ఉపనిషత్తుల యొక్క సారం. ఇది వింటే అన్ని ఉపనిషత్తులు విన్నట్టే. ఇది వినకపోతే భగవద్గీత అంతా విన్నాను, ఉపనిషత్తులన్నీ చదివినా కూడా ప్రయోజనం ఉండదు. అందుకని ఉపనిషత్తులు చదవలేని వాళ్ళు కనీసం ఈ 12 నుంచి 25 వరకైనా చదవాలి, అర్థం చేసుకోవాలి. ఏమిటి ఆ విషయం అంటే, క్రిందటి వారం చెప్పాను ఆత్మకు 8 లక్షణాలు చెప్పాం. 8 లక్షణాల్లో మొదటిది నిత్యహ అనేది. నిత్యహ అంటే అజహ, జన్మ లేనటువంటిది, నిత్యమైనటువంటిది ఆత్మ అన్నాం. రెండవ స్వరూపం లక్షణం సత్యహ అన్నాం. సత్యహ సత్యహ అనేది రెండవ స్వరూప లక్షణం. 16వ శ్లోకంలో చెప్పబడింది అది. ఆత్మ నిత్యహ అనేదేమో 12వ శ్లోకంలో చెప్పబడింది, సత్యహ అనేది 16వ శ్లోకంలో. అదేవిధంగా 3వ లక్షణం ఆత్మ సర్వగతహ అనేది 17వ శ్లోకంలో చెప్పబడింది. ఆత్మ అప్రమేయః 18వ శ్లోకం. ఆత్మ అభోక్త అకర్త చెప్తానన్నాను క్రిందటి వారం 19వ శ్లోకం. ఆత్మ 5వ లక్షణమైనటువంటి అకర్త అభోక్త ఆత్మ లక్షణం 19వ శ్లోకంలో వస్తుంది.
ఆరవ లక్షణం నిర్వికారః ఆత్మన. ఆత్మ నిర్వికారః. ఇది ఏ శ్లోకం చెప్పాను? ఇరవయవ శ్లోకం. ఇరవయవ శ్లోకంలో చెప్పాను. తర్వాత ఏడవ లక్షణం ఏకః, ఇరవై ఒకటవ శ్లోకంలో చెప్పారు. ఏడవ లక్షణం ఆత్మ ఏకః. ఈ లక్షణాలన్నీ మన లక్షణాలే. చివరికి నేనే ఆత్మని, నేనే నిత్య సత్య అప్రమేయ సర్వగత అని తెలుసుకోవడం కోసం ఇన్నిసార్లు చెప్తున్నా. అర్థమైందా? ఆత్మ ఎనిమిది లక్షణాలు ఉంటాయి, మనకు పది లక్షణాలు ఉంటాయి, మనకేంటి? ఆ లక్షణాలన్నీ నా లక్షణాలని తెలుసుకోవడం కోసం ఇంత ప్రాధాన్యత. సో ఏకహ అనేటువంటిది ఏడవ లక్షణం చెప్పాం ఇరవై ఒకటవ శ్లోకంలో. అసంగహ అనేటువంటిది ఎనిమిదవ లక్షణం, అది కూడా ఇరవై ఒకటవ శ్లోకంలోనే వస్తుంది. వెనక పంతొమ్మిదవ శ్లోకంలో కర్త భోక్త అని చెప్పలేదు లాస్ట్ వీక్, అది పంతొమ్మిదవ శ్లోకంలో చెప్తున్నాం. ఇప్పుడు మనం ఆత్మ నిత్య అనేది చెప్తూ కృష్ణ పరమాత్మ పదమూడవ శ్లోకంలో ఏం చెప్పారు? ఆత్మ ఎలా నిత్య అని చెప్పారు, కారణం చెప్పారు. దేహినోస్మిన్ యథాదేహే కౌమారం యవ్వనం జర. ఏ విధంగానైతే వ్యక్తికి కౌమారం యవ్వనం, బాల్యావస్థ యవ్వనావస్థ వృద్ధాప్య అవస్థ వస్తూ పోతూ ఉంటాయి, అవన్నీ వచ్చినా కూడా తాను ఒక్కడే కదా వ్యక్తి. వ్యక్తి ఒక్కడే. బాల్యావస్థ నాకే వచ్చింది, యవ్వనావస్థ నాకే వస్తున్నది. అదేవిధంగా ముసలితనం కూడా, జరావస్థ వృద్ధావస్థ. ముసలితనం అంటే తెలుగులో అంటాం, సంస్కృతంలో జరావస్థ లేకపోతే వృద్ధావస్థ. ఇది కూడా ఒకే వ్యక్తికి, ఎవరికైతే బాల్యావస్థ వచ్చిందో ఆ వ్యక్తికే వృద్ధాప్య అవస్థ కూడా అన్నారు. కనుక అందులో సందేహం లేదు కదా. అయితే ఇంకొక అవస్థ ఉన్నది, మరణావస్థ అన్నారు. మరణావస్థ బాల్యావస్థ ఎవరికి వస్తున్నది? శరీరానికి. నా శరీరం బాల్యావస్థలో నేను తెలుసుకుంటున్నాను, వృద్ధావస్థలో తెలుసుకుంటున్నాను. మరణావస్థలో తెలుసుకోవడానికి ఏమి లేదు, కనుక మరణావస్థ ఉంది శరీరానికి. కనుక బాల్యావస్థను తెలుసుకున్న వాణ్ణి, శరీరం యొక్క బాల్యావస్థను తెలుసుకున్న వాణ్ణి నేను వేరే, ఆ శరీరం యొక్క యవ్వనావస్థను తెలుసుకున్న వాణ్ణి నేను వేరు, ముసలితనాన్ని తెలుసుకున్న వాణ్ణి నేను వేరు. మరణావస్థని తెలుసుకోకపోయినా మరణావస్థ వస్తుంది కదా, కనుక ఆ మరణావస్థ శరీరానికే నాకా? శరీరానికి. అబ్బా, ఇప్పుడు ఆత్మ నేను నిత్య, శరీరం అన్ని అవస్థలు దాటుతూ పోతుంది. మరణావస్థని తెలుసుకోవడం కష్టం, మనస్సు శరీరం లభించదు కనుక మరణావస్థని తెలుసుకోలేం. అందుకని కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి, మరొక శరీరాన్ని ధరించడం కూడా. దేహాంతర ప్రాప్తి అంటే ఈ దేహం వదిలిపెట్టి ఇంకొక దేహాన్ని తీసుకొని మళ్ళీ ఏంటి, బాల్యావస్థ యవ్వనావస్థ వృద్ధావస్థ మళ్ళీ మరణావస్థ, మళ్ళీ ఇంకొక శరీరం తీసుకొని బాల్యావస్థ వృద్ధావస్థ మరణావస్థ. కనుక ఈ అవస్థలన్నీ ఎవరికి? శరీరానికి. మనం ఏం చేస్తున్నాం? శరీర అవస్థలన్నీ మన అవస్థలుగా తీసుకొని అవస్థ పడుతూ ఉన్నాం. అది శరీర అవస్థలన్నీ మన అవస్థలుగా తీసుకొని అవస్థ పడుతూ పడుతూ పడుతూనే ఉన్నాం. కృష్ణ పరమాత్మ అంటారు అవస్థ పడవద్దు, శరీరం అవస్థ శరీరానిది, శరీర అవస్థ శరీరానిదే కాని నీది కాదు. గృహంలో ఉన్నాం, గృహంలో ఉండేటటువంటి సమస్యలన్నీ గృహస్థుడు అవుతాయా? కొంచెం ఉంటుంది, అయ్యో బాధ వస్తుంది, కొంచెం రిపేర్ చేయించుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. ఇంటికి రిపేర్ చేయించుకుంటూ ఉంటాం. ఇంట్లో ఉన్నంత మాత్రాన ఇల్లు మనం అవుతామా? కాదు కదా. అదేవిధంగా ఇది ఒక ఇల్లు, శరీరం ఒక ఇల్లు లాంటిది. ఈ ఇంట్లో ఆత్మ అనేటువంటి జీవుడు ఉన్నాడు. ఆ ఆత్మని నేనే, జీవాత్మని నేనే తెలుసుకోవాలి. నిత్య అన్నారు. ఆత్మ లక్షణం చెప్పిన తర్వాత అనాత్మ లక్షణం చెప్తున్నారు. ఏమిటది? ఈ అనాత్మ శరీరం ఉన్నదే, ఈ శరీరంలో ఇంద్రియాలున్నాయి,
కర్మ ఇంద్రియాలు, జ్ఞాన ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తాయి, ఈ శబ్ద రూప రసగంధాలను తెలుసుకుంటూ ఉంటాయి. ఈ మాత్రలు అంటే ఏమిటి, ఇంద్రియాలు. ఇంద్రియాలు ఏం తెలుసుకుంటాయి, ఇంద్రియ విషయాలను తెలుసుకుంటాయి. చెవులు శబ్దాన్ని తెలుసుకుంటాయి, కళ్ళు రూపాన్ని తెలుసుకుంటాయి. ఈ పుష్పం ఏ రంగులో ఉన్నదండి, ఎరుపు రంగులో ఉంది. ఎరుపు రంగులో ఉన్నదని ఎవరికి తెలుస్తుంది, కళ్ళకా చెవులకా ముక్కుకా? ఇప్పుడు కళ్ళకి తెలుస్తుంది కనుక ఇది, దీన్ని స్పర్శ అంటారు. దీన్ని ఏమంటారు, స్పర్శ అంటారు. అంటే చక్షు విషయ స్పర్శ. ఇప్పుడు నేను మాట్లాడే మాటలన్నీ మీరు ఎలా వింటున్నారు, చెవుల ద్వారా వింటున్నారు. కనుక నా మాటలు స్పర్శలు, మీ చెవులు మాత్రలు, మాత్ర స్పర్శ. ఈ మాత్ర స్పర్శ ఎప్పుడైతే ఇంద్రియాలు వాటి వాటి విషయానికి వెళతాయో, కొన్నిసార్లు దుఃఖం ఇస్తాయి, కొన్నిసార్లు సుఖాన్ని ఇస్తాయి. చాలాసార్లు దుఃఖాన్ని ఇస్తాయి, కొద్ది కొద్దిసార్లు సుఖాన్ని ఇస్తాయి. మాత్ర స్పర్శాస్తు కౌంతే శీత ఉష్ణ అనేది ఏం తెలియ చెప్పారు, సుఖ దుఃఖ జయ అపజయ మాన అపమాన ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. దీన్ని ఆపలేవు నువ్వు. ఈ పుష్పం ఉన్నదండి, వాడిపోకుండా ఉంటుందా? అక్కడ పుష్పం టేబుల్ మీద పెట్టేటప్పుడు చాలా బాగుంది అని చెప్పి సుఖాన్ని ఇచ్చింది, మళ్ళీ కాసేపు అయిన తర్వాత వాడిపోయిన తర్వాత మళ్ళీ తీసి దాన్ని డస్ట్బిన్లో వేయాలి. ఇట్లా ప్రతిదీ అంతే ఈ ప్రపంచంలో. మన పిల్లలు చూడండి, పుట్టినప్పుడు నాలుగు నెలల అబ్బాయి, ఆరు నెలల బేబీ ఎంత ముద్దుగా ఉంటాడు. వాడిని గిచ్చి 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 పెడతాం అంతే, ముద్దు పెట్టుకొని పెట్టుకో. అదే పిల్లవాడు కొంచెం పెద్ద అయిన తర్వాత, ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత అల్లరి చేస్తూ ఉంటే కోపం వస్తుంది, దుఃఖాన్ని ఇస్తాడు మనకు. ఎవడైతే సుఖాన్ని ఇచ్చాడో తర్వాత దుఃఖాన్ని ఇస్తాడు. ప్రతి వస్తువు ఇంతే, మాత్ర స్పర్శాహ సుఖ దుఃఖదాహ, సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తాయి. వాటి స్వభావం అది, స్వభావం అనేటువంటిది పోదు. కానీ ఎందుకని ఏం చేయాలి, కృష్ణ పరమాత్మ చెప్తున్నారు అవన్నీ వస్తూ పోతూ ఉంటాయి. ఆగమ అపాయన వస్తూ పోతూ ఉంటాయి అవి, తితిక్షస్వ ఓర్చుకో అన్నారు. వాటి స్వభావం అంటే ఎట్లాంటిది అంటే, ఒక శ్లోకం ఉంది, స్వభావం అంటే ఏమిటి అని తెలుసుకోవాలంటే, ఈ వెల్లుల్లి ఉంది చూసారా, వెల్లుల్లి, ఆ వెల్లుల్లి వాసనను మార్చాలని ఒకడు ఏం చేశాడట, ఆ వెల్లుల్లిని తీసుకొచ్చి దాని చుట్టూ బాగా కర్పూరం పూశాట. కర్పూర ధూళి రచితాల వాళ్ళ అంటే కర్పూరాన్ని బాగా వ్రాశాట. కస్తూరి కాకుంకుమలిప్త దేహ, కస్తూరికాన్ని తీసుకొచ్చి దాన్ని బాగా పొడి చల్లాట. కస్తూరికా కుంకుమ లిప్త దేహ, తర్వాత పన్నీరు తీసుకొచ్చి బంగారపు కుండతో సువర్ణ కుంభై పరిశించమాణ, దాన్ని బాగా పన్నీరుతో దానికి అభిషేకం చేశాడు, స్నానం చేయించాడు. కర్పూరము కస్తూరి ఇవన్నీ అప్లై చేసి, కస్తూరికా కుంకుమ లిప్త దేహ సువర్ణ కుంభై పరిశించమాణ నిజం గుణం నుంచ తినో పలాండ్. పలాండ్ అంటే వెల్లుల్లి, నిజం గుణం అది తీసి వాసన పోయి ఉంటుందిలే అని చెప్పి శుభ్రంగా తీసి తుడిచి ముక్కు దగ్గర పెట్టుకున్నాడట. ఎట్లా ఉంది, అదే వాసన. కర్పూర ధూళి రచితాల వాళ్ళ కస్తూరికా కుంకుమ లిప్త దేహ సువర్ణ కుంభై పరిశించమాణ నిజం గుణం ముంచ తినోపలాండ్. అంతే మన స్వభావాలు కూడా, ఇంద్రియాలు విషయాలు ఇవి అంతే అన్నారు. మారుతూనే ఉంటాయి, వర్గంగా ఉండవు అవి, దుఃఖాన్ని ఇస్తూనే ఉంటాయి, మళ్ళీ కొంచెం సుఖం వస్తుంది. సూర్యుడిని ఎట్లాగైతే మబ్బులు కప్పేస్తుంటాయి, మళ్ళీ మబ్బులు తొలగిపోతూ ఉంటాయి, మళ్ళీ మబ్బులు కప్పుతుంటాయి, తొలగుతూ ఉంటాయి. అందుకని ఏం చేయాలి, ఓర్చుకో. తితిక్షత్వ, తితిక్ష అంటే ఏమిటి, సహనం, సహించాలి, సహనం నేర్చుకోవాలి. ఎలాంటి సహనం అంటే సర్వదుఖానాం సహనం, ఏ దుఃఖం వచ్చినా సరే పళ్ళు కొరకకూడదు,
పళ్ళు కొరుకుతుంటారు కొంతమంది కోపం వస్తే పళ్ళు కొరకకూడదు ముఖం చిట్లించకూడదు కోపం రాకూడదు సహనం సర్వ దుఃఖానాం అన్నారు సహనం ఎప్పుడయ్యా అంటే దుఃఖం వచ్చినప్పుడు కదా అన్ని బాగున్నప్పుడు నీకు సహనం ఏముంది బాగానే ఉంటాం అప్పుడు సర్వ దుఃఖానాం సహనం సర్వ దుఃఖానాం సహనం సర్వ దుఃఖం అంటే లోపల దుఃఖిస్తావా పోని బయటికి దుఃఖించకూడదు లోపల దుఃఖిస్తావా అంటే లోపల కూడా దుఃఖించకూడదు కొని మనం సహనంగా ఉండాలి మరి ప్రతీకారం చేయకూడదు అప్రతీకార పూర్వకం ప్రతీకారం తీర్చుకోవాలని చేయకూడదు మనకెవరైతే కష్టం ఇస్తారో వాళ్ళకి తిరిగి ప్రతీకారం చేయాలి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటుంటారు తెలుగులో చూసారా ఇంగ్లీష్లో టిట్ ఫర్ ట్యాట్ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నారు కుక్క కాటేస్తే చెప్పు దెబ్బ ఏమన్నట్లుగా దానికి నానుడి ఎవరైనా మనకు ఆహాని చేస్తే వాడికి మళ్ళీ తిరిగి ఒక్కటి అన్నాడు అది ప్రతీకారం అంటాం అప్రతీకార పూర్వక సహనం సహనం ఉండాలి కానీ వాడి మీద ఏమైనా సరే పగ తీర్చుకోవాలి నన్ను మొన్న అన్నాడుగా నేను మళ్ళీ నాలుగు మాటలు ఎక్కువ అనడం తిట్టడం లేకపోతే ఏదో విధంగా వాళ్ళని బాధ పెట్టడం మాటలతో కాకుండా చేతలతో బాధ పెట్టడం చేతలతో కాకుండా మాటలతో కాకుండా మౌనంగా బాధ పెట్టడం ఏదో విధంగా అవతల వాళ్ళని బాధ పెట్టి సంతోషపడతాడే అంతటి మూర్ఖుడు మరొకడు నేటి ప్రపంచంలో కానీ మనస్తత్వం అది మనస్సు యొక్క తత్వం ఏమిటి పక్కవాడి మన ఇంట్లో కరెంటు పోతే మన ఇంట్లో కరెంటు పోయింది పక్కవాడి ఇంట్లో పోయిందా లేదా చూస్తాం నీ ఇంట్లో కరెంటు పోతే నువ్వు ఎందుకు పక్కవాడి ఇంట్లో చూడటం పక్కవాడి ఇంట్లో కూడా పోతే ఆహా కనుక ఇట్లాంటి మనస్సును ఏం చేయాలి మనం దాన్ని బాగా ట్రైనింగ్ ఇవ్వాలి దానికి లేకపోతే ఏమవుతుంది ఆ మనస్సు చెప్పిన మాట వినదు అందుకని అప్రతీకార పూర్వకం ప్రతీకారం చేయాలని అనుకోకూడదు మా అన్నయ్య ఎట్లన్నాడు మా అక్క ఇట్లన్నది ఎప్పుడు 10 సంవత్సరాల కిందట అందుకని నేను వాళ్ళతో మాట్లాడటం లేదండి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం లేదు వాళ్ళ గుమ్మం కూడా దొక్కడం లేదు అంటే ఏమిటి నేను అన్ని ఓర్చుకున్నాను అప్పుడు కానీ ఇప్పుడు ప్రతీకారం తీసుకుంటున్నా అన్నా ఎట్లా పోకుండా మాట్లాడకుండా అలా చేస్తుంటారు మనుషులు అప్రతీకార పూర్వకం ప్రతీకారం తీసుకోకుండా ఉంటూ సహనంగా ఉండాలి అట్లని చెప్పి ఏం చేస్తాం మరి కొంతమంది లోపల లోపలే దిగులు పడుతుంటారు నేనేం అనలేకపోయినానండి వాళ్ళని వాళ్ళతో పోట్లాడలేకపోయినాను అందుకని ఏం చేస్తానంటే లోపల కుమిలిపోతూ ఉంటారు కూలిపోయి ఏడుస్తూ ఉంటారు అన్నమాట సో వాళ్ళు దుష్టులు అనేటువంటిది ఎప్పుడూ కూడా వాళ్ళ పరిస్థితులను బట్టి అట్లా తయారవుతారు వాళ్ళు ప్రతి మనిషి స్వతహాగా మంచివాడే కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల వాళ్ళు అలా ప్రవర్తిస్తారు కనుక మనం ఏం చేయాలి వాళ్ళని వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి అది అప్రతీకార పూర్వకం చింతా విలాపరహితం చింతపడకూడదు మనం విలపించకూడదు లోపల దిగులు పడకూడదు లోపల దిగులు పడ్డా కూడా అది సహనం కాదు మళ్ళీ చింతా విలాపరచితం సా తితిక్ష నిగజ్యతే అదే తితిక్ష అంటే సహనం సర్వ దుఃఖానాం అప్రతీకార పూర్వకం చింతా విలాపరహితం సా తితిక్ష నిగజ్యతే కనుక ఓర్పు కావాలి అవతల వాళ్ళని శిక్షించకూడదు దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి మనం ఎవరెవరినైతే మార్చగలమో విషయాలని కానీ మనుషులను కానీ మార్చే శక్తిని నాకు ఇవ్వు అని చెప్పి ప్రార్థన చేయాలి మార్చలేని విషయాలు ఏవైతే ఉంటాయో మార్చలేని మనుషుల్ని మనం మార్చలేం మనుషుల్ని మార్చలేం కొన్ని విషయాలను మనం మార్చలేం అప్పుడేం చేయాలి వాటిని తట్టుకునే శక్తి నాకు ఇవ్వు అని అడగాలి అంతేకాని ఏం చేస్తాం లేకపోతే కష్టం స్ట్రెస్ వస్తుంది మనుషులకి అందుకని ప్రార్థన ఒక్కటే మనకు రక్షణ మార్చలేని వాటిని సహించే శక్తి నాకివ్వు మార్చగలిగే వాటిని మార్చగలగడానికి నాకు శక్తినివ్వు ఈ వివేకాన్ని నాకివ్వు ఏది మార్చగలనో మార్చేటట్లు
మార్చలేని దాన్ని అంగీకరించేటట్లు ఈ వివేకాన్ని నాకెప్పుడు ఇవ్వవలసినది అని చెప్పి దేవుణ్ణి ప్రార్థించాలి. అది తితిక్ష అంటే. అర్జున తితిక్షస్వ, భీష్ముడు ద్రోణుడు శరీరాలు ఒకరోజు కాకపోతే ఒక రోజుకైనా పోతాయి, ఓర్చుకోవాలి, సహించాలి అంటున్నారు. తర్వాత శ్లోకం, ఇంతవరకు క్రిందటి వారం చూశాం. తర్వాత శ్లోకం, యం హి నవ్యథయం చేతే పురుషం పురుషర్షభం సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. పన్నెండు నుంచి ఇరవై ఐదో శ్లోకం వరకు అన్ని కూడా చాలా ముఖ్యమైన శ్లోకాలు. క్రిందటి వారం చెప్పాను కంఠస్థం చేయమని చెప్పాం, వెరీ 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 ఇంపార్టెంట్ శ్లోకాలు. ఇప్పుడు ఏం చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, ఆత్మ నిత్య అనాత్మ అనిత్య, కనుక ఈ అనాత్మలో జరిగేవన్నీ కూడా సహిస్తే, ఎవరైతే సహిస్తూ ఉంటారో, ఎవరైతే సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు సమంగా ఉంటారో వాళ్ళకి మోక్షం లభిస్తుంది, వాడు మోక్షానికి అర్హుడు అన్నారు. వాడు మోక్షానికి అర్హులు అని అన్నారు. అందుకని కోపం వచ్చినప్పుడు అందరికీ కోపం వస్తుంది, అసలు రాకుండా ఏమీ ఉండదు. కోపం కోపం రాకుండా ఉంటే మనం ఏమిటి, ఒక రాయితో సమానం కదా. కోపం ఎవరికి వస్తుందండి, ప్రాణులు ప్రాణం ఉన్న వాళ్ళకే కదా వస్తుంది, ప్రాణులకే కదా వస్తుంది. కనుక కోపం వచ్చినప్పుడు ఎవరైనా తప్పు చేస్తే కోపం రాకుండా ఎట్లుంటుంది, వస్తుంది. కానీ ఆ కోపం ఎక్కువసేపు ఉండకూడదు. అందుకని ఒక శ్లోకం ఉంది దానికి, మరొక శ్లోకం, ఉత్తమ క్షణ కోపస్యాత్. ఉత్తముడికి కోపం ఒక క్షణం ఉంటుందిట, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వస్తుంది వెంటనే పోతుంది. ఉత్తమ క్షణ కోపస్యాత్ మధ్యమే ఘటికాద్వయం. మధ్యముడికి మీడియ ఒక్కరు పర్సన్కి ఒక గంటన్నర రెండు గంటలు ఉంటుంది కోపం వస్తే. మధ్యమే ఘటికాద్వయం, ఒకటిన్నర రెండు గంటలు ఉంటుంది. అధమే స్యాత్ అహోరాత్రం, అధముడికి అహోరాత్రం ఇరవై నాలుగు గంటలు ఉంటుంది. అహహా రాత్రి, అహోరాత్రం అంటే ఇరవై నాలుగు గంటలు. అధమే స్యాత్ అహోరాత్రం పాపిష్టే మరణాంతకః, పాపిష్టుడికి మరణకాలం వరకు ఉంటుంది. వాడు శ్మశానానికి వెళ్ళే వాడు చనిపోయే వరకు కోపం పోదు. అందుకని చాలా మంది కోపం వస్తే వాళ్ళు ఇంకా ఎవరితో మాట్లాడరు, వాళ్ళ ఇంటికి పోరు, జీవితాంతం ఆ కోపాన్ని ఉంచుకుంటారు. వాళ్ళెవరు, పాపిష్ఠులు అని అర్థం. మహాపాపం అది, కోపాన్ని జీవితాంతం ఉంచుకుంటే ఎవరి మీదైనా అది మహాపాపం. అధముడికి ఏమవుతుంది, ఇరవై నాలుగు గంటలు ఉంటుంది. అప్పుడు మనం అధములుగా ఉంటామా, వద్దు, ఇరవై నాలుగు గంటలే కదండి, తర్వాత పోతుంది కదా అన్నాడు. ఈ ఇరవై నాలుగు గంటలు ఉంటే నువ్వు అధముడి కింద లెక్క, వద్దు వద్దు, ఇరవై నాలుగు గంటలు కూడా వద్దు, కొన్ని గంటన్నర రెండున్నర గంటలు ఉంచుకుందామండి కోపం అంటే. ఈ లోపల నువ్వు ఏం పగల కొడతావు ఎవరికి తెలుసు, పింగాణి కప్పులన్నీ పగిలిపోతూ ఉంటాయి, గ్లాసులన్నీ పగిలిపోతుంటాయి, గాజు వస్తువులు పగులుతాయి, సోఫాలు చాకుతో కోసేవాళ్ళు ఉన్నారు కోపం వస్తే, పుస్తకాలు ఉత్తరాలన్నీ చించి పారేసేవాళ్ళు. ఆ గంటన్నరలో ఏం చేస్తామో ఎవరికి తెలుసు. అందుకని గంటన్నర కూడా వద్దు. అప్పుడు ఏం చేయాలి, క్షణం ఇట్లా రావడం అట్లా వెళ్ళడం, ఉత్తమ క్షణ కోపస్య. అందుకని కోపం వస్తే ఆ కోపం అనేది జీన్స్లో వస్తుంది ఒక్కొక్కడికి. ఏంద్ర ముక్కు మీదనే ఉంది కోపం అంటారు, ముక్కు మీద ఉంటుందా ఏమిటి కోపం, ముక్కు మీద ఉందిరా అంటే ఏమిటి అర్థం, ఊరికి ఊరికినే కోపం వస్తుంది అని అర్థం. చిన్న చిన్న దానికే కోపం వస్తుంది చాలా మందికి. కోపం వచ్చి ముక్కు పుటాలన్నీ ఎగరేస్తారు, ముఖమంతా ఎర్రగైపోతుంది, కళ్ళు ఎర్రగవుతాయి. అట్లా కోపం తెచ్చుకోకూడదు మనిషి. ఎందుకు వస్తుంది కోపం, సహనం లేకపోతే కోపం వస్తుంది. భూమాతకి ఎంత సహనం ఉంది, ఇన్ని అక్రమాలు చేస్తున్నా కూడా అందరు పాపం భూమాత సహిస్తున్నదా, ఎంత సహనం ఆవిడకి. ఆవిడ కోపం వస్తే ఒక్క నిమిషం మనం అందరం తల్లకిందులో అయిపోతాం.
అందుకని మన పెద్దలు చెప్తూ ఉంటారు, భూమాతకు ఉన్నంత సహనం ఉండాలని చెప్తారు. భూమాతకి ఉన్నంత సహనం ఉండాలని చెప్తారు. అర్థమైందా? అదంతా ఒక సాడిస్ట్ అది టైప్. ఒంటిని కాల్చుకునే వాళ్ళు, గిచ్చుకునే వాళ్ళు, రకరకాలు ఉన్నారు. రెండోయ్ కోపం వస్తే అందుకనే వాడు పిచ్చివాడితో సమానం. కోపం వచ్చే పిచ్చివాడితో సమానం అన్నమాట. ఒక్క 2 నిమిషాలు కోపం వస్తే 4 గంటలు పరిగెడితే ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుందో అంత ఎనర్జీ పోతుంది 2 నిమిషాల కోపానికి. అంత కోపం వస్తే వాడు ఎప్పుడు బలహీనుడు, వాడికి ఆరోగ్యం సరిగా ఉండదు. కోపిష్టికి చిరాయువు అంటుంటారు, పాపి చిరాయువు అంటారే కానీ వాడు ఉండి ఏం ప్రయోజనం? కనుక కోపిష్టికి చాలా అనారోగ్యాలు వస్తాయి, అల్సర్ వస్తుంది ముందు, అట్లాంటి రోగాలన్నీ వస్తాయి మనిషికి. కనుక అలా సహనాన్ని పెంచుకొని మనం ఎవరి మీద కోపం తెచ్చుకోకుండా వచ్చినా కూడా ఒక క్షణం అట్లా వస్తే పోనీ పోనీ పర్వాలే అని చెప్పి సహించడం నేర్చుకుంటే ఏమిటి, మోక్షానికి అర్హుడవుతాడు అంటున్నారు కృష్ణ పరమాత్మ. చూడండి శ్లోకం. యం పురుషం ఏతే న వ్యధయంతి. కృష్ణ పరమాత్మ అర్జున్ని సంబోధిస్తున్నాడు. హే పురుషర్షభ, ఋషభం అంటే శ్రేష్ఠుడు అని అర్థం. పురుష ఋషభ అంటే ఏంటి, పురుషులలో శ్రేష్ఠుడు అని. హే పురుషర్షభ, ఏతే, ఏతే అంటే ఈ రెండు, ఏ రెండు, సుఖ దుఃఖాలు. పైన చెప్పాం కదా మాత్రా స్పర్శల వల్ల వచ్చే సుఖ దుఃఖాలు ఈ రెండు కూడా, జయ అపజయాలు, సుఖ దుఃఖాలు, మానాపమానాలు, ఈ ద్వంద్వాలన్నీ కూడా ఏతే యం పురుషం న వ్యధయంతి. ఏ వ్యక్తినైతే బాధించవో, ఏ వ్యక్తినైతే మనసును కల్లోలపరచకుండా బాధించకుండా అతన్ని మనస్సును చంచలం చేయకుండా మనస్సుని ఆందోళన పరచకుండా అని అర్థం. ఈ మాత్రాస్పర్శలు, ఇంద్రియములు, వాటి విషయాలు ఎవరినైతే, ఏ మనిషినైతే న వ్యథయంతి, బాధింపవో, ఆ వ్యక్తి సమదుఃఖ సుఖం అన్నారు. ఆ వ్యక్తి ఎలా ఉంటాడు ఆ విషయాల్లో, సమంగా ఉంటాడు. సుఖం వచ్చినా పొంగిపోడు, దుఃఖం వస్తే కుంగిపోడు. సుఖం వస్తే పొంగిపోడు, దుఃఖం వస్తే కుంగిపోడు. అప్పుడేమంటాడు, సమంగా ఉంటాడు. పొంగు లేదు, కుంగు లేదు, కుంగుబాటు అంటుంటారు చూసారా తెలుగులో, కుంగుబాటు, కుంగిపోవడం, కృశించిపోతూ ఉంటారు మనుషులు. అన్ని తింటూనే ఉన్నానండి, ఏమిటో మానసిక రోగం అది కుంగుబాటు. మనుషులు ఒక్కొక్కళ్ళ ముఖంలో ఆ చిరునవ్వే ఉండదు, ఎప్పుడు ఏదో ఆమదం తాగిన మొహంలాగా ఉంటుంది, ఏదో పోగొట్టుకున్నట్టుగా, ఎవరో నన్ను అందరూ మోసం చేశారు, నా జీవితాన్ని అందరూ మోసం చేసి నన్ను వాళ్ళకి ఆట వస్తువులాగా ఉపయోగించుకున్నారనే బాధతో మనస్సు కుమిలిపోతూ ఉంటే ఆ ముఖంలో కళ ఉండదు, జీవ కళ ఉండదు. దాన్ని ఏమంటాం, జీవచ్ఛవం అంటారు. ఈ జ్ఞాని అయిన వాడికి న వ్యథయంతి, సమంగా ఉంటాడు కనుక ఎప్పుడు సమత్వంగా ఉంటాడు, సమతుల్యంగా ఉంటాడు. ఆ వ్యక్తి ఎవరు, ధీరహ అన్నాడు. సమసుఖ సుఖం ధీరం, ఇక్కడ ధీరుడంటే ధైర్యవంతుడని కాదు అర్థం. ధీరహ అంటే జ్ఞాని, జ్ఞాని అని అర్థం. వివేకి, ఆత్మ అనాత్మ వివేకి. ఎవరికైతే ఈ ఆత్మ నిత్య అనేటటువంటి జ్ఞానం ఉన్నదో, అనాత్మ అనేటువంటి నిత్యం కాదు, ఇందులో చాలా దోషాలున్నాయి అని వివేకం ఉండడం వలన ఇవన్నీ దుఃఖించవు. వచ్చినా సరే అవి వస్తాయి పోతాయి, దుఃఖించకుండా ఉంటాడో అతను ధీరహ అన్నారు. ఆ వివేకి జ్ఞాని ధీరం.
అమృతత్వాయ కల్పతే. అమృతత్వాయ అంటే ఏమిటి? మోక్షం పొందడానికి, అమృతత్వమును పొందడానికి, మోక్షాన్ని పొందడానికి. కల్పతే హి, అతను మాత్రమే అర్హుడు. అతను మాత్రమే, లేకపోతే ఆమె మాత్రమే. స్త్రీలు కూడా ఉన్నారు కదా చాలా మంది, ఎక్కువ స్త్రీలే కదా. ఆమె మాత్రమే, స్త్రీలైతే ఆమె, పురుషులైతే అతడు, వాళ్ళు మాత్రమే, ఆ వ్యక్తి మాత్రమే మోక్షానికి అర్హుడు. కల్పత అంటే ఏమిటి? అర్హత పొందినవాడవుతాడు. ఇప్పుడు మనకు మోక్షం కావాలంటే ఏం చేయాలి? మనం అర్హత తితిక్ష కావాలి, సహనం కావాలి, ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి. ఎవరన్నా ఏదైనా అన్నా కూడా వెంటనే కోపం తెచ్చుకోవడం, అరవటం, లోపల లోపల దుఃఖపడటం ఇట్లా చేయకూడదు. కొంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఒకటికి పది తప్పులు చేస్తూ చేస్తూ ఉంటే, చేసిన తర్వాత అయ్యో పొరపాటు అంటూ ఉంటే సారీ సారీ అంటే అలవాటు అయిపోతుంది చాలా మందికి. తప్పులు చేసి సారీ, తర్వాత మళ్ళీ తప్పులు చేయడం సారీ. ఎన్నిసార్లు చెప్తాం సారీ సారీ? కనుక సారీ సారీ చెప్పడం తగ్గించుకోవాలి మనం. అంటే అర్థం ఏంటి? ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ వెరీ సారీ ఎందుకు చేయాలి ఆ పని? ఆ సారీ అని చెప్పాల్సిన అవసరం వచ్చేట ఎందుకు చేయాలి? కనుక తగ్గాలి. సారీ సారీ చెప్పడం తగ్గిందంటే మనం తప్పులు చేయడం తగ్గిస్తున్నామని అర్థం. తెలిసిందా? ఒక్కసారి తప్పు చేస్తే మళ్ళీ అది చేయకుండా ఉండడమే వివేకం. ప్రయత్నం చేయాలి. తర్వాత శ్లోకం. కనుక ఇప్పుడు ఇటువంటి వ్యక్తి మాత్రమే ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు అని చెప్పారు. ఇంతటితో ఆత్మ ఏకహ అనే విషయం పూర్తయింది. తర్వాత శ్లోకం 16వ శ్లోకం రెండవ లక్షణానికి వెళ్తున్నారు. ఆత్మస్వరూపంలో రెండవదేమిటి? సత్య. ఆత్మ సత్య గ్రంథి శ్లోకం. వేదాంతం మొత్తానికి ఈ శ్లోకం పునాది లాంటిది. భగవద్గీత మొత్తానికి 750 శ్లోకాల్లో ముఖ్యమైన శ్లోకం ఈ శ్లోకం. ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే భగవద్గీత అంత అర్థమైనట్లే. ఈ శ్లోకం ఒక్కటి అర్థం కాకపోతే భగవద్గీత అంతా అర్థం కానట్లే. ప్రయత్నం చేస్తా, ఎంత మటుకు అర్థం చేసుకుంటారో చూద్దాం. నాసతో విద్యతే భావః నాభావో విద్యతే సతః. ఉభయోరపి దృష్టంతః స్వనయోస్తత్వదర్శిభిః. ఎప్పుడెప్పుడు వినాయకుడికి శ్లోకాలు రెడీ చేసుకోవడం కోసం వినాయకుడి కండిషన్ తెలుసు కదా. వ్యాస భగవానుల వారు వినాయకుడిని మహాభారతం వ్రాసిపెట్టయ్యా అన్నాడు. మహాభారతం వ్రాసిపెట్టు. దేంతో రాశాడు వినాయకుడు మహాభారతం? దంతంతో రాశాడు. తన దంతాన్ని తీసి మరీ రాశాడు. రాసేటప్పుడు అడిగాడు, నేను రాయాలంటే నేను నాన్ స్టాప్, మనంతా షార్ట్ హ్యాండ్ రైటింగ్, త్వర త్వరగా రాస్తాను, ఆపకుండా చెప్పి రాస్తానన్నాడు. వ్యాసుల వారు ఏమన్నాడు? నువ్వు అర్థం చేసుకొని రాయాలన్నాడు. అర్థం చేసుకొని రాయాలన్నాడు. అప్పుడు త్వర త్వరగా రాసేస్తున్నాడు వినాయకుడు. వ్యాసుల వారేమో ఆలోచించాలి, నెక్స్ట్ శ్లోకం చెప్పాలి కదా. ఇవి ఎక్కడ కూర్చున్నాడు వినాయకుడు, ఒక టకటకటగా రాసేస్తున్నాడు. అప్పుడు నెక్స్ట్ శ్లోకానికి ఇంకా ఎక్కువ శ్లోకాలు కావాల్సి వచ్చినప్పుడు ఏంటంటే, ఒక కష్టమైన శ్లోకం ఇస్తే ఆలోచిస్తూ కూర్చుంటాడు వినాయకుడు. ఈ లోపల ఆయన 10 శ్లోకాలు లోపలికి వచ్చేస్తాయి వ్యాసా భగవానులకి. అట్లాంటప్పుడు ఇచ్చిన శ్లోకం ఇది. వినాయకుడు ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తున్నాడు. అర్థం చేసుకొని రాయాలి కదా. నాసతో విద్యతే, అర్థమే కావడంలా. అటువంటి శ్లోకం ఇది. అందుకని వీటిని ఏమంటారు? గ్రంథి శ్లోకాలు అంటారు. గ్రంథి అంటే ఏమిటి తెలుసా? ముడి. ముడి వేస్తే తీయడం ఎంత కష్టం? చాలా నిదానంగా తీయాలి.
అలాగే దీన్ని ఏమంటారు గ్రంథి శ్లోకం అంటారు. ఈ గ్రంథి శ్లోకాలు అర్థం కావడం చాలా కష్టం, దానికి ఎంతో జన్మ జన్మల సుకృతం కావాలి, పుణ్యం కావాలి. సుకృతం అంటే పుణ్యం, ఆ పుణ్యం ఉంటే మనకు అర్థం అవుతుంది. పుణ్యం ఉండాలి అంటే ఈశ్వర కృప కావాలి, గురు కృప కావాలి, శాస్త్ర కృప కావాలి, అది ఉంటే అర్థం అవుతుంది. ఇప్పుడు మీ అందరికీ అర్థం అవుతుంది చెప్తాను. శ్లోకానికి వెళ్లే ముందు దానికి బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. ఏమిటంటే ఈ ప్రపంచంలో కొన్ని వస్తువులు స్వతహాగా వాటి గుణాన్ని కలిగి ఉంటాయి, కొన్నేమో గుణాన్ని అప్పు తెచ్చుకుంటాయి. కొన్నిటికి గుణం స్వతహాగా ఉంటుంది, కొన్నేమో అప్పు తెచ్చుకుంటాయి. అప్పు అంటే ఏమిటి? బారో, అప్పు తెచ్చుకోవడం, ఎరువు తెచ్చుకోవడం. తెలుగులో ఏమంటారా ఏమంటారని గుర్తురాలి బుద్ధుడి నుంచి. అప్పు తెచ్చుకోవడానికి ఇంకొక పదం ఏదో ఉంది తెలుగులో, అరువు తెచ్చుకోవడం. అరువు తెచ్చుకోవడం కరెక్ట్, నాట్ ఎరువు. ఎరువు అంటే మాన్యూర్. అరువు తెచ్చుకోవడం, అరువు తెచ్చుకోవడం లేకపోతే అప్పు తెచ్చుకోవడం లేకపోతే బారు అంటారు. ఉదాహరణకి అగ్ని ఉంది కదా, నిప్పు. అగ్నిలో వేడి స్వభావం, దానికి అగ్నిలో నిప్పు, వేడిదనం, వెచ్చదనం, ఉష్ణం స్వభావం. ఆ అగ్ని మీద ఒక పాత్రం పెట్టి అందులో నీళ్లు పోస్తే ఆ నీళ్లు కాగుతాయి, వేడిగా అవుతాయి. ఆ నీళ్లు, వేడి నీళ్లు కాసేపు బయట పెట్టామంటే ఏమవుతాయి? చల్లబడిపోతాయి. నిప్పు చల్లబడుతుందా? పడదు. అంటే ఇప్పుడు నీళ్లలో ఉన్న వేడి స్వభావంగా ఉన్నదా, అరువు తెచ్చుకున్నదా? అరువు తెచ్చుకున్నది, అది దాని స్వభావం కాదు. కనుక ఇది తాత్కాలికం. అరువు తెచ్చుకున్న గుణం, వేడి ఏదైతే ఉందో అది తాత్కాలికం. ఆగంతుకం అంటారు. ఆగంతుకం అంటే ఏమిటి? వచ్చింది ఆ వేడి అనేటువంటిది ఉష్ణం యొక్క సాహచర్యం వల్ల వచ్చింది. ఏదైతే వచ్చిందో అది పోతుంది. అందుకనే నీళ్లు కాసేపు అయితే ఏమవుతాయి? చల్లబడిపోతాయి. అందుకే మన వాళ్ళు వేడి నీళ్ళు పెట్టిన తర్వాత ఒరే చల్లారిపోతాయిరా, స్నానం చేయరా, చల్లారిపోతే స్నానం చేయరా అంటారు. నిప్పు పెట్టి చల్లారిపోతుందిరా అంటారా? కాఫీ అక్కడ పెడితే చల్లారిపోతుంది. చూసారా? ఆ గుణం తాత్కాలికం అంటాం. ఆ వేడి ఉంది చూసారా, అది తాత్కాలికం, ఆగంతుకం, అరువు తెచ్చుకున్నటువంటిది. అది నిత్యం కాదు, అది శాశ్వతం కాదు. అవునా? అది శాశ్వతం కాదు. కానీ అగ్ని యొక్క ఉష్ణత, వేడి స్వభావం శాశ్వతం. మీ ఇంట్లో నిప్పైనా వేడిగానే ఉంటుంది, మా ఇంట్లో నిప్పైనా వేడిగానే ఉంటుంది. చలి ప్రదేశాలకు వెళ్ళినా కూడా నిప్పు వేడిగా ఉంటుంది. నువ్వు మరీ చల్ల ప్రదేశాల్లో ఉన్నా నేను కొంచెం చల్లగా ఉంటానంటుందా నిప్పు? ఎక్కడికి పోయినా టెంపరేచర్ టెంపరేచర్, అది అట్లాగే ఉంటుంది. ఆ వేడి ఉష్ణం అట్లాగే ఉంటుంది అందులో. అది శాశ్వతం, ఆగంతుకం కాదు, నిత్యం. అది అరువు తెచ్చుకోలేదు, దాని స్వభావం అది. సో స్వభావం శాశ్వతం, ధర్మం. స్వభావం అంటే ఏమిటి? శాశ్వత ధర్మం. ఆగంతుకం అంటే అశాశ్వత ధర్మం. ధర్మం అంటే గుణం, లక్షణం. ఇక్కడ ఇప్పుడు అర్థమైంది కదా ఉదాహరణ. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ చెప్తాం, శాస్త్రంలో చెప్పే ఉదాహరణ. ఇప్పుడు కుండ, మట్టి. కుండ వస్తూ పోతూ ఉంటుంది. కుండ ఫలానప్పుడు పుట్టింది, ఫలానప్పుడు దానికి రూపం వస్తుంది, ఫలానప్పుడు పగిలిపోతుంది. కానీ కుండ రాకముందు మట్టి ఉన్నది, కుండ పగిలిన తర్వాత మట్టి ఉంటుంది. కనుక మట్టి అనేది సహజం, మట్టి అనేది నిత్యం సహజం. కానీ కుండ ఉండాలి అంటే దేని మీద ఆధారపడి ఉంటుంది? మట్టి మీద ఆధారపడి ఉంటుంది. కుండ మట్టి మీద ఆధారపడి ఉంటుంది. కనుక ఇది ఉన్న కుండ ఉన్నది అంటే కుండ దేని మీద ఆధారపడింది? మట్టి మీద ఉంది, మట్టి మీద ఆధారపడి ఉన్నది. కనుక అరువు తెచ్చుకుంది కుండ,
మట్టి లేని కుండ లేదు, కుండ లేని మట్టి ఉంటుందా ఉండదా? మళ్ళీ చెప్పండి, మట్టి లేని కుండ లేదు, కుండ లేని కనుక ఏది లేకపోతే ఏది ఉండలేదో అది మిథ్య. ఏది లేకపోతే ఏది ఉండలేదు అంటే మట్టి లేకపోతే కుండ ఉండలేదు కనుక కుండ మిథ్య. ఏది లేకపోయినా ఏది ఉండగలదో అది సత్యం, కుండ లేకపోయినా మట్టి ఉండగలదు కనుక మట్టి సత్యం. ఏది లేకపోయినా ఏది ఉండగలదో అది సత్యం. అర్థమైందా? ఇప్పుడు ఈ మట్టి లేకపోవడం అంటూ ఉండదు, మట్టి ఎప్పుడూ ఉంటుంది. కుండ అప్పుడప్పుడు ఉంటుంది, అప్పుడప్పుడు పోతుంది, తాత్కాలికంగా ఉంటుంది, తాత్కాలికంగా పోతుంది. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ బాగా అర్థమైంది కదా, ఈ కుండ మట్టి అనేది బాగా అర్థం చేసుకోవాలి. అవి ఇలా రెస్పాన్సివ్గా ఉంటే స్టూడెంట్స్ టీచర్ బాగా చెప్తారు. అర్థమైందా? అదేవిధంగా ఈ డెస్క్ ఉంది చూసారా, చెక్కతో చేశాం. డెస్క్ ఉన్నా లేకపోయినా చెక్క ఉంటుంది, చెక్క ఎప్పుడూ ఉంటుంది డెస్క్ ఉన్నా లేకపోయినా. కానీ డెస్క్ చెక్క ఉంటేనే ఉంటుంది, చెక్క లేకపోతే ఉండలేదు. కనుక డెస్క్ ఉండాలంటే చెక్క మీద ఆధారపడే ఉండాలి. డెస్క్ లేకపోయినా చెక్క ఉంటుంది కనుక అది స్వతంత్రం, అది శాశ్వతం, అది నిత్యం. డెస్క్ అశాశ్వతం, అనిత్యం. మూడు ఉదాహరణలు చెప్పా ఇప్పటికి. నాలుగో ఉదాహరణ, బంగారం ఉంటేనే గొలుసు. ఇది బాగా అర్థమవుతుంది మనకు. బంగారం ఉంటేనే గొలుసు ఉంటుంది, గొలుసు లేకపోయినా బంగారం ఉండగలదు. అవునా? గొలుసు రూపం లేకపోయినా బంగారం ఉంటుంది, కానీ బంగారం లేకుండా గొలుసు ఉండగలదా? ఉండలేదు. కనుక గొలుసు ఒక సమయంలో ఒక రూపాన్ని ధరించింది, తీసుకున్నది, ఆ రూపం పోతుంది మళ్ళీ. అది తాత్కాలికం, అనిత్యం. దానికి పుట్టుక ఉంది, మరణము ఉంది. పాత పడిపోయింది అనుకోండి, ఓల్డ్ మోడల్, ఏం చేస్తాం? తీసిపోయి ఇంకో చైన్ చేయమంటాం, ఇంకొక చైన్ చేయమంటాం, ఇంకో న్యూ డిజైన్ చేయమంటాం. కానీ బంగారం బంగారం, గొలుసు మాత్రం, గొలుసుని గాజులుగా మారుస్తాం, గాజుల్ని దిద్దులుగా మారుస్తాం, దిద్దుల్ని రకరకాలుగా మారుస్తాం. మనకు చెప్పాలి ఆడవాళ్ళకి, ఓ ఎన్ని రకాలుగా మారుస్తారు, దేన్ని మారుస్తున్నారు? బంగారాన్ని. కనుక బంగారం ఎప్పుడూ ఉన్నది, ఆభరణాలు వస్తూ పోతూ ఉన్నాయి. వస్తూ పోతూ ఉండేవన్నీ కూడా తాత్కాలికం, సత్యం కాదు. వాటికి ఎప్పటికీ స్వతహాగా ఉనికి లేదు, సొంతంగా ఉనికి ఉన్నదా దానికి? లేదు. ఎందుకంటే దాని మీద ఆధారపడి ఉన్నది. కానీ బంగారం గొలుసు మీద ఆధారపడి లేదు. బంగారం ఉండాలి అంటే గొలుసు మీద ఆధారపడి ఉండాలా? లేదు. చెక్క ఉండాలి అంటే డెస్క్ మీద ఆధారపడాలా? మట్టి ఉండాలి అంటే కుండ మీద ఆధారపడాలా? లేదు. కానీ కుండ ఉండాలి అంటే మట్టి మీద ఆధారపడాలి, డెస్క్ ఉండాలి అంటే చెక్క మీద ఆధారపడాలి, గొలుసు ఉండాలి అంటే. ఏదైతే ఆధారపడి ఉంటుందో ఒక దాని మీద, అది సత్యం కాదు. అది తాత్కాలికంగా కనపడుతుంది, పోతుంది. అది నిజం కాదు, సత్యం కాదు, అది మిథ్య. ఏదైతే దేని మీద ఆధారపడకుండా ఎల్లప్పుడూ ఉంటుందో అది సత్యం, అదే పరమాత్మ. అర్థమైందా? కుండ చెప్పాము, బంగారం చెప్పాము, చెక్క డెస్కులు చెప్పాము, నీళ్లు, ఐస్ క్రీము, ఏదైనా సరే రకరకాల ఎన్నైనా చెప్పుకోవచ్చు. అట్లా ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఇప్పుడు అసలు విషయానికి రావాలి. శరీరం దేనికి ఈ ఉదాహరణలన్నీ? అసలు విషయానికి, ఆత్మ నిత్యం, శరీరం అనిత్యం. శరీరం ఉండాలి అంటే ఆత్మ మీద ఆధారపడి ఉంటుంది, శరీరం ఉన్నది అంటే ఆత్మ మీద ఆధారపడి ఉన్నది. ఆత్మ శరీరం లేకపోయినాను ఉంటుంది, ఆత్మ శరీరం లేకపోయినా కూడా ఉంటుంది. కానీ ఆ ఆత్మ శరీరం లేకపోతే మనకు తెలుసుకోలేము,
కనుక ఇది స్వతంత్రంగా ఉంటుంది ఆత్మ, శరీరం ఆత్మ మీద ఆధారపడి ఉంది కనుక శరీరం మిథ్యా, దానికి స్వతహాగా ఉనికి లేదు, ఆత్మ సత్యం. ఇప్పుడు చూడండి శ్లోకం, న అసతః భావః న విద్యతే. అసతః అంటే ఏమిటి, సొంతంగా దానికంటూ ఉనికి లేదు. అసత్ అంటే ఏమిటి, మిథ్యా. మిథ్యా వస్తువుకి అసతః, మిథ్యా వస్తువు అంటే ఈ దేహాదులన్నిటికీ అని అర్థం. దీనికి డేట్ ఆఫ్ బర్త్ ఉందా, ఇవి అన్నావు డేట్ ఆఫ్ బర్త్ అండి అంటుంటారు. శరీరానికి డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, అప్పుడు ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది, ఉంటుంది వస్తుంది. కనుక ఎక్స్పైరీ డేటు మ్యానుఫ్యాక్చరింగ్ డేటు రెండు ఏదైతే ఉన్నాయో అది అసత్. కుండ అసత్ అని చెప్పారా, గొలుసు అసత్ అని చెప్పారు కదా, ఆ మిథ్య అని చెప్పాను కదా, డెస్క్ మిథ్య. అట్లాగే ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఈ ఆకాశం ఉంది కదా చోటు, ఈ గోడలున్నాయి, గోడలు అనిత్యం, అవి ఒక టైంలో సృష్టింపబడినాయి పుట్టినాయి మళ్ళీ తీసేస్తే పోతాయి, కానీ చోటు అనేది ఎప్పుడూ ఉంటుంది, దాంట్లో మార్పు లేదు. గోడలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, డిజైన్లు మారుస్తారు కానీ చోటులో మార్పు లేదు. అదేవిధంగా ఆత్మ దాంట్లో మార్పు లేదు, శరీరంలో మార్పు వస్తూ ఉంటుంది. ఇలా మార్పు చెందేటటువంటిది మిథ్య కనుక అది అసతు. అది నిజంగా ఉన్నదా, కుండ నిజంగా ఉన్నదా, మట్టి లేకుండా, మట్టి లేకుండా కుండ లేకపోవడం వల్ల కుండ నిజం కాదు, అసత్. అదేవిధంగా ఆత్మ లేకుండా శరీరం లేదు కనుక శరీరం అసత్. తాత్కాలికంగా కనపడుతుంది కొంతకాలం, తాత్కాలికంగా కుండ కనపడిందా, తాత్కాలికంగా గొలుసు కనపడుతుందా. మీరు గొలుసు చూసేటప్పుడు కూడా ఏం చూస్తున్నారు, బంగారాన్నే చూస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ శరీరం ఉన్నా కూడా ఆత్మని మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి అని తర్వాత తెలుసు చెప్తారు కృష్ణ పరమాత్మ. ఇక్కడ అసతః భావః న విద్యతే, దానికి మిథ్యా పదార్థానికి స్వతహాగా ఉనికి లేదు. భావః అంటే ఉండడం, అసత్ అంటే తాత్కాలికమైన ఒక వస్తువుకి భావః ఉనికి లేదు. వేడి నీళ్ళకి స్వతహాగా ఉనికి ఉన్నదా, వేడి అనేది స్వతహా కాదు కదా, లేదు. అదేవిధంగా సతః భావః అభావః న విద్యతే. నాభావో అని ఉంది చూడండి మొదటి లైన్లో, మొదటి లైన్లో నాభావో అంటే ఏమిటి అర్థం, న అభావః. సతః అంటే సత్యానికి ఎప్పుడూ ఉండేదానికి అభావం లేకపోవడం అంటూ లేదు, లేకపోవడం అంటూ లేదు. సతః అభావః న విద్యతే. ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో ఉభయో అపి అంతః దృష్టః. అంతః అంటే తారతమ్యం, పరస్పర భేదం. సతః ఇంకొక అర్థం ఏంటంటే, సతః అంటే మూడు కాలాలలో ఏదైతే ఉంటుందో అది సత్. ఇది శాస్త్రంలో చెప్పేది, మూడు కాలాలలో ఉండేది సత్. ఏమంటే కుండ రాకముందు మట్టి ఉన్నది, కుండ ఉన్నప్పుడు మట్టి ఉంది, కుండ పగిలిపోయిన తర్వాత మట్టి ఉంటుంది. అప్పుడు మూడు కాలాల్లో ఉందా లేదా, గొలుసు రాకముందు బంగారం ఉన్నది, గొలుసు వచ్చిన తర్వాత బంగారం ఉన్నది, గొలుసు బంగారాన్ని గొలుసు కరగబెట్టిన తర్వాత బంగారం ఉన్నది. అంటే మూడు కాలాల్లో ఉన్నదా లేదా, కనుక అది సత్. ఏదైతే మూడు కాలాలలో ఉంటుందో అది సత్. కానీ ఆ వస్తువులు మాత్రం మూడు కాలాల్లో లేవు. కుమ్మరి వాడు కుండ చేయకముందు కుండ లేదు, ఇప్పుడు కుండ ఉన్నది, కుండ పగిలిపోతే కుండ ఉండదు. బంగారపు గొలుసు మెడలో ఉన్నది, అది చేయకముందు ఉన్నదా, లేదు. మళ్ళీ కరగబెడితే పోతుంది, అప్పుడు అది అసత్. ఒక కాలంలో ఒక దేశం ఒక సమయంలో ఒక చోట అది రూపాన్ని తీసుకుంటే అది అసత్, అది మళ్ళీ పోతుంది. అసత్ అసతః భావః న విద్యతే, నిజంగా అది లేదు. సతః బంగారం అనేటువంటిది
అభావ లేకపోవడం అంటూ లేదు, ఎప్పుడూ ఉంటుంది. అదేవిధంగా శరీరం అభావమైనటువంటిది, నిజంగా ఉండడం అనేది లేదు. అది ఒక్కసేపు కనపడుతుంది పోతుంది, అల కాసేపు కనపడుతుంది పోతుంది, నీరు మాత్రం ఎప్పుడూ ఉంటుంది. అదేవిధంగా ఆత్మ సతః మూడు కాలాల్లో ఉంటుంది. శరీరం రాకముందు ఆత్మ ఉన్నది, శరీరం ఉన్నప్పుడు ఆత్మ ఉంది, శరీరం పోయిన తర్వాత కూడా ఆత్మ ఉంటుంది. కనుక త్రికాల అభాద్యం సత్, ఏదైతే మూడు కాలాలలో ఉంటుందో అది సత్యం. ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటారో, ఉభయోహో అంటే సత్ అసత్, సత్ యొక్క లక్షణం ఏమిటి, అసత్ లక్షణం ఏమిటి, ఇలా ఎవరైతే తెలుసుకుంటారో, 15 నిమిషాల నుంచి గురువు గారు చెప్తున్నారు, ఎవరైతే అర్థం చేసుకుంటారో, 15 ఏమిటి ఇంకా ఎక్కువైంది. ఉభయోహో అంతః అంటే వాటి యొక్క లక్షణం, స్వరూపం, తారతమ్యం ఎవరైతే తెలుసుకుంటారో, దృష్టః తెలుసుకొనబడినదో, ఎవరి చేతనైతే ఆత్మకు దేహానికి భేదం తెలుసుకోబడిందో, దేహం అసత్, ఆత్మ సత్, సత్తైన ఆత్మకి ఎప్పుడు లేకపోవడం అంటూ లేదు, అభావం లేదు, అసత్తైన శరీరానికి భావం ఎప్పుడు నిజంగా అది లేదు, ఉన్నట్టుగా కనపడుతుంది, ఎవరైతే తెలుసుకుంటారో, అనయోహో తత్వదర్శిభి, తత్వదర్శిభి అంటే యథార్థము తెలిసిన వారు ఈ విధంగా తెలుసుకుంటున్నారు. దృష్టః ఈ విధంగా తెలుసుకొనబడినది, యథార్థాన్ని తెలుసుకున్న వారికి ఆత్మా దేహాన్ని గురించి ఈ విధంగా తెలుసుకొనబడినది వారి చేత అంటున్నారు కృష్ణ పరమాత్మ. మీకు కొండ, మట్టి, బంగారం, గొలుసు అర్థమైనట్లుగానే ఆత్మా దేహం అర్థం కావాలి. ఎప్పటికి అర్థం అవుతుందో అవ్వనివ్వండి చూద్దాం, అయినప్పుడే అవుతుంది, అలా అర్థం కావాలి. ఇప్పుడు కుండ గురించి, మట్టి గురించి, బంగారాన్ని గురించి ఎంత క్లియర్ నాలెడ్జ్ మీకుంది, క్లియర్గా ఉందా నాలెడ్జ్? కానీ ఆత్మ శరీరాన్ని గురించి కొంచెం కష్టంగా ఉందండి. నాకు వస్తుంది అది కూడా, కొంచెం సమయం పడుతుంది. నాసతో విద్యతే భావ, నాభావో విద్యతే సత, ఉభయోహో అపి దృష్టః అంతః అనయోహో తత్వదర్శిభిః. ఇప్పుడు మనం తత్వదర్శనం కావాలి, అర్థమైందా? సాంబార్ దర్శి, రసం దర్శి, గొలుసు దర్శి, కుండ దర్శి, మనందరం జ్ఞానులం. కుండ విషయంలో జ్ఞానులం, గొలుసు విషయంలో జ్ఞానులం, డెస్క్ విషయంలో జ్ఞానులం, నీరు అల విషయంలో జ్ఞానులం, ఆత్మదేహ విషయంలో పక్కా అజ్ఞానులం. అందుకే కదండి వచ్చాం చదువుకోవడానికి. సమయం పడుతుంది, ఇంటికి వెళ్ళి మళ్ళా మళ్ళా చింతన చెయ్యాలి. తర్వాత శ్లోకం, అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. శరీరం ఉన్నది, నేను ఉన్నాను, నేను ఉన్నాను అంటే ఆ ఉన్నాను అనేది ఆత్మకు సంబంధించింది. కనుక శరీరం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఆ ఉన్నాను ఉనికి అనేటువంటిది ఆత్మకి సంబంధించినది, శరీరానికి సంబంధించింది కాదు. శరీరం రాకముందు ఉనికి ఉన్నది, శరీరం ఉన్నప్పుడు ఉనికి ఉన్నది. శరీరం ఉన్నప్పుడు ఉన్నాను అంటాం, శరీరం పోతే ఉన్నాను అనం, అది తేడా. శరీరం పోయిన తర్వాత కూడా ఉనికి ఉంటుంది. ఉనికి అంటే ఎగ్జిస్టెన్స్, ఆత్మ. అప్పుడు ఆ ఉనికి ఎవరు? నేనున్నాను, ఆ నేనే ఆత్మ. ఆ నేను ఉన్నాను, మళ్ళీ మనం ఏం చేస్తాం దానికి? ఈ అనాత్మను జోడిస్తాం. నేను ఉన్నాను వరకు కరెక్టే, నేను ఆత్మని ఉన్నాను. అందరితో ఊరుకోం కదా, ఎలా ఉన్నామంటే నేను ఫలానా ఆయనకి భార్యనండి, ఫలానా వారికి నేను కొడుకు కూతురునండి, కొడుకునండి, చెప్పావా? అది అనాత్మకి సంబంధించింది. అది నిజం అనుకుంటున్నాం మనం, చెప్పడంలో తప్పు లేదు, సత్యం అనుకోకూడదు. అది నా శరీరం తాత్కాలికం,
అది నేను కాదు, నేను ఉన్నాను ఆత్మగా, ఈ శరీరంలో తాత్కాలిక శరీరంలో ఆత్మగా నేను ఉన్నాను. ఇట్లని చెప్పి బయట వాళ్ళకి చెప్పకూడదు, మీరెవరంటే నేను ఆత్మనండి, ఈ శరీరంలో ఉన్నానని చెప్పకూడదు. పోయి వ్యవహారం చేసేటప్పుడు ఏం చెప్పాలి, నేను ఫలానా చోట ఉద్యోగం చేస్తున్నానండి, ఫలానా నా పేరు ఫలానా అని చెప్పుకోవాలి. శరీరానికి వ్యవహారం, ఆత్మ విషయం గ్రహించడానికి అర్థం చేసుకోవడానికే గాని ఆత్మ అని చెప్పకూడదు అందరికి పోయి. వ్యవహారంలో శరీరం, అమ్మ నాన్న కూతురు కొడుకు ఇవన్నీ వ్యవహారం, ఇది తాత్కాలికం. ఇప్పుడు వచ్చింది, వ్యవహారం చేస్తోంది, పోతుంది, కానీ నేను ఆత్మని మాత్రం నేను ఉన్నాను అనేది ఆత్మ. అందరం ఆత్మ ఆత్మ అంటే ఎట్లా వ్యవహారం జరుగుతుంది, జరగదు కదా. అందుకని పేర్లు పెట్టుకున్నాం, అర్థమైందా? కానీ ఇది మర్చిపోయినాం, ఇందులో పడిపోయినాం, శరీరంలో పడిపోయి మాయలో పడిపోయి ఏడుస్తూ దుఃఖపడుతూ ఆ శరీరానికి ఉన్న వ్యాధులన్నీ మనం అనుకోని, శరీర బాధలన్నీ మనం అనుకోని, మనస్సుకు బాధలన్నీ మనం అనుకోని, ఒకటే దిగులు చింత నిద్రపోకుండా బాధపడుతూ అయ్యయ్యో ఎంత కష్టపడుతున్నాం, ఇంత అవసరమా? వినం కదా, చెప్పులు వేసుకోగానే మర్చిపోతామే, క్లాసులో ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, చెప్పులు వేసుకోగానే గోవింద ఆర్పణం అంటారు. అట్లా కాకూడదు, గుర్తు ఉంటే మోక్షం, లేకపోతే దుఃఖం. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో, ఆత్మ సర్వగత అన్నారు. మూడవ లక్షణం, ఆత్మ అంతటా వ్యాపించి ఉంటుంది. ఆత్మ బంగారం అనేది అంతటా ఉన్నది. ఆవిడ వేసుకున్న గొలుసులో బంగారమే, ఏం వేసుకున్న గొలుసులో బంగారమే, ఆవిడ వేసుకున్న గాజుల్లో బంగారమే. బంగారం అంతటా ఉన్నది కానీ గొలుసున్న చోట గాజు లేదు, గాజున్న చోట గొలుసు లేదు, గాజు గొలుసున్న చోట ఉంగరం లేదు. కానీ మూడింటిలో ఏది ఉన్నది? అప్పుడు బంగారం సర్వగత, సర్వం అంటే అంతటా, గత అంటే వ్యాపించి ఉండడం, ఉన్నదా లేదా? అంతటా వ్యాపించి ఉన్నది. కనుక ఈ మట్టి కుండ నాలుగైదు పెట్టుకున్నాం ఇక్కడ చూడండి, ఇది వేరు ఇది వేరు కదా, రూపాలు వేరేనా, కానీ దీంట్లో దీంట్లో ఉన్నది ఒకటి మాత్రం సత్యం, మట్టి. ఈ రూపం వేరు చూడండి, ఈ రూపం వేరు, మట్టి ఒకటి, ఇది కుండ. ఈ మూడు రకరకాలుగా కనపడుతున్నాయి, ఒకటి మాత్రం మూడింట్లో ఉన్నది. ఏమిటది? మట్టి. ఇదేంటి మట్టి? నాలుగు నాలుగు రకాలు. ఇప్పుడు సర్వగతంగా ఉన్నది ఏమిటి ఈ నాలుగింటిలో? అర్థమైందా? ఇక్కడే పెడతాను చూసుకోండి. అదేవిధంగా బంగారం తంగవాణికి వెళ్ళారు చాలాసార్లు, అన్ని రకాల వస్తువులు ఉంటాయి, సర్వగతంగా ఉన్నది ఏమిటండి? బంగారం. కానీ ఆభరణాలు రకరకాలు. అదేవిధంగా ఫర్నిచర్ షాపుకి వెళ్ళండి, రకరకాల ఫర్నిచర్, టేబుల్ డెస్క్ బెంచ్ డైనింగ్ టేబుల్ డ్రెస్సింగ్ రూమ్ డ్రెస్సింగ్ టేబుల్ రకరకాలుగా ఉంటాయి, కానీ చెక్క అనేటువంటిది ఒక్కటే. అదేవిధంగా ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఇంతమంది కనపడుతూ ఉన్నారు, కానీ ఒకటే ఆత్మ రకరకాలుగా కనపడుతుంది. ఏది సత్యం? ఆత్మసత్యం. అదే చెప్తున్నారు చూడండి, అవినాశి. ఏ ఆత్మ అయితే చెప్పానో క్రిందటి శ్లోకంలో, ఎప్పుడూ ఉంటుందని, దానికి నాశం లేదని చెప్పాను, అవినాశితు తద్విద్ధి. నువ్వు ఆ ఆత్మని, ఆ నిత్యమైన ఆత్మని, సత్యమైన ఆత్మని నాశనం లేనిదానిగా తెలుసుకో. విద్ధి, నాశనం లేనిదిగా తెలుసుకో. ఈ రూపాలు పోయినా కూడా దేనికి నాశనం ఉండదు ఇందులో చెప్పండి? అవినాశి. రూపాలు పోయినా కూడా మట్టి ఉంటుంది, ఈ శరీరాలు పోయినా కూడా ఆత్మ ఉంటుంది. కనుక విద్ధి అంటే తెలుసుకో, అవినాశి ఆత్మని తెలుసుకో. ఆ ఆత్మ చేతనే ఇదం సర్వం తతం, ఈ ప్రపంచం అంతా కూడా ఆత్మ చేతనే వ్యాపింపబడి ఉన్నది. ఈ నాలుగింటిని ఏది వ్యాపించి ఉన్నది? మట్టి వ్యాపించి ఉన్నది. ఇప్పుడు తంగమాణి వేరు, ఇప్పుడు మీ అందరూ మెడల్లో ఉన్న గొలుసులో ఏది వ్యాపించి ఉన్నదండి?
బంగారం వ్యాపించి ఉన్నది. చూసారా? అదేవిధంగా ఈ ప్రపంచం మొత్తం కూడా ఆ నిత్య సత్య అవినాశమైనటువంటి ఆత్మ చేత వ్యాపింపబడి ఉన్నది. ఏ రూపంలో? ఉన్నది 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 ఉనికి రూపంలో వ్యాపించి ఉన్నది. వినాశం అవ్యయ అస్య అవ్యయస్య అస్య న కంచిత్ కర్తుమర్హతి కశ్చిత్ కర్తుమర్హతి. దీన్ని ఎవరూ నాశనం చేయలేరు. అస్య అంటే ఇటువంటి ఆత్మ సర్వగత నిత్య సత్య ఆత్మకి నాశనాన్ని ఎవరూ తెప్పించలేరు. వినాశం ఎవరూ చెయ్యలేరు దాన్ని. తర్వాత చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.